ఈఎస్ఐ గ్రేవ్యార్డ్ అనేది చాలా ప్రధానమైనటువంటి మనందరికి తెలుసు. అంటే ఒక సనత్ నగర్ కాకుండా జూబ్లీహిల్స్ కానీ హైదరాబాద్ మీకు కుప్పట్పల్లి కుప్పలాపు రెండోది వేరే ప్రాంతాల నుంచి కూడా అంటే హైదరాబాద్ సిటీలో అంత అద్భుతమైనటువంటి స్పేస్ ఉన్నటువంటి శ్మశాన వాటిక అంటే ఆ రోజుల్లో కంజర్ల లక్ష్మీనారాయణ గారు కంజర్ల శంకర్ యాదవ్ గారు అది మెయింటైన్ చేసుకుంటారు. బట్ మొన్న కరోనా వైరస్ అప్పుడు కూడా మా జిహెచ్ఎంసీ వాడుకున్నారు. అయితే అది చూస్తే 7.5 ఎకరాలు దాన్ని మహాప్రస్థానం కంటే బ్రహ్మాండంగా చేయాలనేటువంటి ఆలోచన ఉంది. బ్రహ్మాండమైనటువంటి గార్డెన్స్ రావాలి, పార్క్ అక్కడ గార్డెన్స్ కానీ రెండోది ఆ గ్రేవ్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని కూడా బ్రహ్మాండంగా చేయాలనేటువంటి ఉద్దేశం. దాంతోపాటు ఏంటంటే మనం 3 డేస్, 5 డేస్, 10 డేస్ అక్కడ ఏమంటారు హోమ్స్ ఇట్లా దానికి కూడా సెక్యూరిటీ లేదు, అవి కూడా ప్రాపర్గా లేవు అనేటువంటి అది ఒకటి. రెండోది ఈ గుండు చేసుకోవడం ఇవన్నీ కూడా చేయరు. అయితే ఏమేమి రావాలో నేను మేయర్ గారికి రిక్వెస్ట్ ఇచ్చాను, అదేవిధంగా మా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు వాళ్ళు ఏంటంటే మా జియావుద్దీన్ గారు దానికిషోర్ వీళ్ళంతా ప్లాన్ చేసుకొని ఒక 1 వీక్ లోపల 10-12 కోట్ల రూపాయలు ఖర్చైన పర్వాలేదు, ఒక అద్భుతమైనటువంటి శ్మశాన వాటిక కట్టాలి అనేటువంటి ఆలోచన. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు శ్మశానాలు కూడా బ్రహ్మాండంగా ఉండాలి, ఎందుకంటే అల్టిమేట్గా మనం అక్కడనే పోతాం. పోయినప్పుడు ఏంటంటే ఒక మంచి వాతావరణం ఉండాలని వెల్కమ్ పెట్టి కట్టిరం. బట్ ఇది దానికంటే చాలా పెద్ద ప్లేస్, మనకి ఏదైతే జూబ్లీహిల్స్ ఉన్నా మహాప్రస్థానం కంటే పెద్ద ప్లేస్ ఇది. కాబట్టి దాన్ని అద్భుతంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో సమ్ ప్లాన్స్ జరుగుతున్నాయి. మేబీ 10-15 డేస్ లోపల అది కంప్లీట్ అయినాక మేయర్ గారు నేను స్టాండింగ్ కమిటీలో పెట్టి శాంక్షన్ చేస్తాను చెప్పారు. వారికి కూడా మన కాన్స్టిట్యూషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. వాటి